కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం జరుగుతూ ఉంది. ఈ మధ్య నిన్న ఆలవేట పట్టణానికి కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆయన వచ్చిన ఆయన ఏం చేస్తారో చెప్పాలి, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారో చెప్పాలి, పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు కలిగిస్తారో చెప్పాలి. కానీ కేవలం అన్నీ నొక్కతిరుగుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నంద్యాల పార్లమెంటులో పరిధిలో ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మా గురించి కూడా నిన్న బహిరంగ సభలో మాట్లాడాడు. మేమంటే రమలగూడను దోచుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన దోచుకున్నది సకల పిల్లలను పెట్టుకుని సంతానాన్నట్టు ఆయన పక్కనే ఉన్న జనార్దన్ రెడ్డి దోచుకుంటే అది మా మీద నెప్పవేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు, ఆనాడు స్కూల్లో పక్కన మోడర్న్ స్కూళ్ళు పిల్లలందరినీ లోపల బంధించి ప్లాస్టిక్ చేసి ఆ శబ్దాల కిటికీలు అద్దాలు అన్నీ కూడా పగిలిపోతే కూడా ఆ రోజుల్లో నేను స్వయంగా వెళ్ళి ఆ మీడియా క్లిప్పింగ్లు కూడా ఈ రోజు వరకు ఉన్నాయి. ఆ రోజు అధికార పదంతో పిల్లలను బంధించి కూడా కాంపౌండ్ వాళ్ళు పడిపోవడం జరిగింది ఆ ప్లాస్టిక్ శబ్దానికి. మరి పక్కనున్న ఆ యొక్క కాలజ్ఞానం రాసినటువంటి గృహలు దానిలో గతంలో నీళ్లు ఉండేవి, ఆ నీ వాటర్ అంతా కూడా ఇంకిపోవడం, ఆ యొక్క గృహాలలో కూడా రాళ్ళు పట్టణాలు పడడం కూడా జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పు చేసి మా మీద నెమ్మ వేస్తా ఉన్నారు. కాబట్టి వాస్తవాలు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని మాట్లాడాలి. ఏదైనా ఏదో పేపర్ స్లిప్ ఇచ్చినారు కాబట్టి దాన్ని చదివి ఏదో ఎవరి మీద ఆరోపణలు చేయడం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో కేసీబీఆర్ బీసీజీఆర్ అని చెప్పి ఒక సంస్థను ఒక కాంట్రాక్ట్ సంస్థను సమర్పించి ఎలాంటి లీజులు లేకుండా అక్రమంగా మరి ఆనాడు గాలి కింద తోలినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా తోలి అదేవిధంగా ఎలాంటి లీజులు లేకపోయినప్పటికీ కూడా మరి ఆ రోజుల్లో మీరు బ్లాస్టింగ్ చేసి ఆ రాయినంతా కూడా దొంగసాటిగా తోలడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తొందరలోనే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇన్ని అక్రమాలకు పాల్పడి మళ్ళీ ఎదురు పార్టీ వాళ్ళ మీద నిధులు వేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 5 కోట్ల రూపాయలతో ఈరోజు 125 అడుగుల ఎత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ మహానుభావుడు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించేదానికి మనమంతా కూడా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ మన ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయాలి.